ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మనదేవుడు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయినాథుణ్ణి మనసారా స్మరించుకోవడానికి సాయి భగవానుడి అద్భుతమైన లీలల్ని మన సాయి బంధువులందరితో పంచుకోవడానికి ఈ వేదిక. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? వేదవతి, కాకినాడ నుంచి. వేదవతి గారు బాగున్నారా? బాగున్నాను మేడం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు సాయి టీవీకి. ధన్యవాదాలండి. ఇవాళ ఫస్ట్ కాల్ మీదే, చక్కని పాట పాడి వినిపించండి. ఇంకేంటి? సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. దోపిట గులాబి పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, సాయిబాబాని వాకిట నిలబడి ఉన్నామయ్యా, కఫిని వస్త్రము ధరించి కర్మను జోలెలో వేసుకొని, కఫిని వస్త్రము ధరించి కర్మను జోలెలో వేసుకొని, దునిలో కాల్సే వాడవని బాబా, దునిలో కాల్సే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, తెల్లని నీ పాదము చల్లనైన మనసు, తెల్లని నీ పాదము చల్లనైన మనసు, పిలిచిన పలికే దైవమని బాబా, పిలిచిన పలికే దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాళరాసి, కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాళరాసి, కరుణ చూపే వాడవని బాబా, కరుణ చూపే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఏ ప్రొఫెషన్ లో ఉన్నారండి మీరు? నేను ఎన్సీసీ లో వర్క్ చేస్తాను మేడం. ఎన్సీసీ డిపార్ట్మెంట్. ఏమండి?
ఎన్సీసీ డిపార్ట్మెంట్ మేడం, నేషనల్ కెడెట్ కార్ప్స్ సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. అంటే చాలా సాఫ్ట్ నేచర్, మధురంగా బాబా భక్తులంటే ఇలా ఉంటారని ఒక ఐకాన్ లాగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కాల్ మీదే చాలా చక్కని పాట ఎప్పట్లాగే మధురంగా పాడి వినిపించారు. సాయిరామండి, మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఇవాళ కాల్స్ అన్ని కాకినాడ వాళ్ళే మాట్లాడేస్తున్నట్టున్నారు. బాగున్నానండి. బాగున్నారు. అర్పణం పాట మనది రెడీ అవుతుంది. మన సాయి టీవీ వాళ్ళకి, మన సాయి బంధువులకి, అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి. అడ్వాన్స్ ఈ రోజు గేమ్ కలెక్షన్ ఏం చేయండి. సాయి టీవీ మిమ్మల్ని టీవీలో ఎదురకుండా చూస్తూ మంచి మీద పాడేస్తున్నాను. మంచిదే, మరి సంతోషమే. ఈ రోజు పెట్టించారండి, ఈ రోజు పెట్టించగానే బాబా హార్ట్ పెట్టారండి ఫస్ట్ 12 గంటలకి. మీకేంటి వినాయక చవితికి బాబా వచ్చేసారు? వచ్చేసారండి. ఇంట్లో అడుగు పెట్టారు, 1,00,000 రోజులు వచ్చారు. అది 1,600 ఖర్చు లేకుండా మీరు అన్నారు. 1,600 బాబా షిరిడి వచ్చారు అనుకోకుండా పెట్టించండి అన్నారు కదండి. 1,600 ఖర్చు లేకుండా 600 ఖర్చుతో పెట్టించేసారండి ఆయన. మనం ఒక్క అడిగేస్తే బాబా 10 అడుగులు వేస్తారు కదా, మీరు పెట్టుకోవాలనుకుంటే. అవునండి. నిజంగా బాబా గారు మా కుటుంబంలో ఎలా ఉంటున్నారండి అంటే, అడుగడుగునే ఉంటున్నారండి. ఏదన్నా తినాలనుకున్నా కూడా మేము చెప్పకుండానే మొగోళ్ళకి అది తీసుకొచ్చి పెట్టించేలాగా అలా తినిపిస్తున్నారండి. తన బిడ్డల్ని ఆయన ఎలా చూసుకుంటున్నారంటే ఇంకా చెప్పలేకపోతున్నాండి. అలా అడుగడుగునే ఉంటున్నారండి. ఇంకా ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదండి. ఇంకా ఆయన మీద ప్రేమ అలా ఎన్నో రెట్లు పెరిగిపోతుందండి. ఆ ప్రేమ అంతా ఎక్కడ దాచుకోవాలి, ఏం చేయాలో, ఆయనతో ఎలా షేర్ చేసుకోవాలో అర్థమవట్లేదు. ఒక్కసారి మాకు కళ్ళు అయినా ఇల్లు అయినా ఏదో ఒక రూపంలో కనబడతారేమో బాబా గారు అనిపిస్తున్నామండి. ఒకటే లోటు తప్ప అంతా దేనికి లోటు లేకుండా చూస్తున్నారండి బాబా గారు. నిజంగా చర్చ పాలన చేశానండి. ఈ రోజు కూడా 7 మందికి చదివానండి. నామం చెప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగానే పొద్దున సాయంత్రం దీపం పెడుతున్నానండి. ఆ గదిలో అలా నామం పెట్టేసి అలా ఉంచానండి. అలా చేస్తూ వచ్చానండి బాబా గారు. నిజంగా మా కుటుంబంలో అడుగడుగుని అడుగడుగుని ఉంటున్నారు. వచ్చారు కదా, మీరు నామం పెడితే 1 వీక్ లోనే బాబా గారు మీ ఇంటికి వచ్చేసారు కదా. తప్పకుండా పాడండి. చూడాలని ఉంది సాయిని, చూడాలని ఉంది సేవలు చెయ్యాలని ఉంది. చేతిలో ద్రవ్యము లేదు, నా తను ఓపిక లేదు. ఏ తీరుగా ఏ రీతిగా నిన్ను చేరాలి కై బాబా, చూడాలని ఉంది సాయిని, చూడాలని ఉంది కిరిడి చేరాలని ఉంది, సేవలు చెయ్యాలని ఉంది. బాగా పాడారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి, వాహిని గారు నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి జ్యోతి, నేను రాజమండ్రి నుంచి అండి. జ్యోతి గారు అందరు ఇవాళ్ళే చెప్పేస్తే ఎలా, రేపు కూడా చెప్పుకుందాం. చెప్పుకుందాం అనుకోండి, ముందుగా చెప్పేస్తున్నాం. ఓహో అలా అనుకున్నారా, అలా అయితే పర్వాలేదు, నిజమే ఆ మాట కూడా కరెక్టే. అంటే మేము పడవల్లో ఉంటాం కదండి, కొంచెం మన సాయి భక్తులు అందరితో శుభాకాంక్షలు. జ్యోతి గారి తరఫున మన సాయి బంధువులందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా చెప్తున్నారు, రేపు కాల్ కలుస్తుందో లేదో అని. మాట కూడా సాయి వాహిని గారు, సాయి మాట గురించి మీరు చెప్తుంటే చాలా చాలా బాగుంటుందండి. బాబా గారు ఏకాద సూత్రాలు నావలు 11 నావలు చదివేస్తాం కదే కానీ అంత వివరంగా చెప్తుంటే ఇంకా ఇంకా వినాల్సిస్తుందండి మాకు. చాలా ధన్యవాదాలండి. అప్పుడే 1 గంట అయిపోయిందే, ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండనిపిస్తుందండి. అది చూస్తుంటుంటే మాకు
ఇంకా మనం ఏం చెప్పుకున్నా ఇంకా నేర్చుకోవడం ఇంకా ఏదో ఉంటది మనకి అర్థం కాదు. అప్పటికి అది సంతోషం కలిగిస్తుంది, ఇంకా ఏముండి ఉంటుందో అని ఆలోచించుకోవాలి మనం. అదే మీలాగా అందరూ దాన్ని ఇష్టపడుతున్నారని ఈ మధ్య కొన్ని ఎపిసోడ్లు కంటిన్యూస్ గా చేసేసాను. అండ్ మీ ఇది కాకుండా వేరే కూడా ఏదైనా చేసి చెప్పండి బాబా గారి కోసం అండి. బాబా గారు తెలుసు అనుకోండి, బాబా అంటే ఇష్టం మాకు కొన్ని తెలియదు కదండి వివరంగానే. ఇంకా సెప్టెంబర్ లో మనకి విజయదశమి కదా, అర్పణం స్టార్ట్ అయిపోతుంది. అది అయ్యాక అక్టోబర్ నుంచి కొత్త ప్రోగ్రామ్ ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకుందాం. సాయిమాత కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అర్పణం కార్యక్రమంలో మీకు వీలుంటే సేవ తీసుకుందరు గాని. చాలా మంది వైజాగ్ లో కూడా కొత్త వాళ్ళు, కొత్త ఏరియాస్ నుంచి కూడా మనకి ఎవరైనా వాలంటీర్స్ గా ఉండాలి అనుకుంటే కూడా సంప్రదించవచ్చు. లైవ్ లో కాదు, మన సాయి టీవీ నెంబర్స్ ని. సరే జ్యోతి గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, బాగున్నారండి? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? సరిత, రాజపేట యాదాద్రి డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సరిత గారు. నేను నిన్న కూడా ఫోన్ చేశాను, అయితే మా మొన్న చేసిన 2 డేస్ బ్యాక్ కాల్ చేస్తే 10 మినిట్స్ తర్వాత ఏంటి అన్నారు కదా మీరు. అవును, మధ్యాహ్నం కాల్ చేశారు కదా. నేను మళ్ళీ చేద్దాం అనుకున్నా లైవ్ లో మాట్లాడదాం అని. అదే చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా మేడం. అదే సాయి టీవీ చూస్తున్నామంటే మీ ద్వారానే కదా. సాయి భక్తులు, సాయి భక్తులతో మాట్లాడితే సాయితో మాట్లాడినంత ఉంటుంది కదా, అందుకే మీతో మాట్లాడితే చాలా అనుకున్నా, అందుకే మీతో మాట్లాడాలని ఫోన్ చేసిన. వాళ్ళందరూ ఒకలాగా పొగుడుతున్నట్టు ఉన్నారు, నాకేమో చాలా మొహమాటంగా ఉంది. అలా అంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి? నిజమే కదా, సాయి దయా ఎంత ఉంటే మీరు ఇట్లా సాయి టీవీ మీ ద్వారానే కదా. ఎప్పుడో ఏదో అదృష్టం చేసుకున్నాము, బాబా అది ఇచ్చారు, మధ్యలో ఒక సాధనం మాత్రమే ఛానల్ అంతా బాబా గారిది. చూసి ఆనందించేంత సంస్కారము, అలాంటి భక్తి కూడా ఉండాలి కదండి. అవును, అదే బాబా అదృష్టం అందరికీ, భక్తులకు తేడా ఏం లేదు కదా. అందుకే మీతో మాట్లాడాలి అని ఇన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా నేను. అసలు నేను అనుకున్నాను కానీ నాకు మళ్ళీ మీ నెంబర్ దొరకలేదు. అంటే ఏ నెంబర్ అయ్యి ఉంటుందో నాకు అర్థం కాలేదు, గుర్తు చేసుకున్నాను అనమాట. మీరు మళ్ళీ కాల్ చేయలేదు. లైవ్ అవసరం లేదు, ఊరికే అయినా మీతో మాట్లాడాలి ఒకసారి. అయినా బానే కలిసింది కదా మీకు లైవ్, చెప్పండి ఇప్పుడు. రోజు ట్రై చేస్తున్నా మేడం, అందుకే మీకు అదే కృతజ్ఞత చెప్పడానికి ఫోన్ చేసిన. సాయి టీవీ ద్వారా ప్రారంభం, నేను గురు పౌర్ణమి రోజు వచ్చాను అక్కడికి. నేను చూసానా మిమ్మల్ని? చూసారు, మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు కానీ అక్కడికి వచ్చాక ఇక మాట్లాడలేకపోయాను. అసలు అనుకున్నా అయ్యో మేడంతో మాట్లాడాలని, చూడాలి మాట్లాడాలని వచ్చినా కానీ మాట్లాడలేదు. అయితే దక్షిణ వేసేసి ఇక వచ్చాను. మీరంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేసి కిట్ పోస్ట్ లో పంపించమని అడిగారా? పంపించాను, అడిగాను నేను, అడిగిన 2 టైమ్స్ అడిగినా కానీ నేనే డైరెక్ట్ రావాలి అనుకున్నా వారణాసికి అనుకొని వచ్చాం. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చినాం అక్కడికి, వచ్చి దర్శనం ఇచ్చేసి వచ్చాము. అదే మీతో మాట్లాడాలి అని. విజయదశమికి చాలా చక్కని కార్యక్రమం అండి అర్పణము. ఇక్కడ మన అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, ఇప్పుడు చేసేది 3వది. హైదరాబాద్ సాయి బంధువులంతా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా నేను ఫస్ట్ గా ఎదురు చూస్తూ ఉంటాను. మన మిగతా ప్రోగ్రామ్స్ అన్ని ఒకెత్తు, అర్పణం ఒకటి ఒకెత్తు. దీంట్లో తప్పకుండా దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది మనకి షిరిడీకి వెళ్తాయండి, మనందరము తలా పిడికెడు బియ్యం వేసుకుని ఇవన్నీ అన్నప్రసాదాలయానికి ఇస్తామన్నమాట. అంటే పిడికెడు అంటే పిడికెడు కాదు, దానికి ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా ఏంటి అనేది ప్రాసెస్ మన టీవీలో అనౌన్స్ చేస్తాము. కొన్ని కొత్త ఏరియాల్లో గోదావరి కని, పెద్దపల్లి ఇటు మన తెలంగాణ వైపు కూడా జన్గాము, అక్కడ కొన్ని చోట్ల వాలంటీర్స్ కావాలి. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల నిజామాబాద్ కూడా కావాలి, మళ్ళీ ఆంధ్ర వైపు కూడా వైజాగ్ లో
కొన్ని చోట్ల కాకినాడ అదే మీరు చెప్పారు కదా అప్పుడు రోజుకు మన వీలైనంత ఒక 5 రూపీస్ 10 రూపీస్ పక్కకు వేసుకుంటే మనది అది సాయిబాబాకు వర్తించవచ్చు అని. అవును అదే నేను అట్లే అదే చేస్తున్నా మేడం. నేను తర్వాత మళ్ళీ గురు పౌర్ణం వరకు నేను మళ్ళీ అక్కడికి రావాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు విజయదశమి కూడా రండి అంటే రావచ్చు అని. అయితే ఇక్కడ వీలు కాదు ఎక్కువ మాకు, నాకేమో ఒకదానికి రావడానికి వీలు కాదు. అయితే రావడానికి ట్రై చేస్తా. మీరు జస్ట్ సంకల్పించుకోండి బాబా ఎలా తీసుకొస్తారు మీరే చెప్తారు. అవును ఒక పాట పాడచ్చా? మొత్తం పాట కాకుండా ఒక చరణం పాడండి. సరే. శరణం తిమిరా సాయి శరణం తిమిరా సద్గురువైరా బాబా మా గురువైరా. శరణం తిమిరా సాయి శరణం తిమిరా సద్గురువైరా బాబా మా గురువైరా. నిన్ని చూడాలని నీ దరికి చేరాము నీ నామ స్మరణమే మాకు శరణమన్నాం. నిన్ని చూడాలని నీ దరికి చేరాము నీ నామ స్మరణమే మాకు శరణమన్నాం. శరణం తిమిరా సాయి శరణం తిమిరా సద్గురువైరా సాయి మా గురువైరా. మనసు నిలిపితే చాలు మహిమను చూపిస్తావని మదిలోన తెలిపి మహామార్గదర్శుడవుతావని. ఈ నామ స్మరణమే శరణం తిమిరా సాయి శరణం తిమిరా. హలో పాప నిజంగా నేను కొద్దిగా పాడమన్నందుకు స్పీడ్ స్పీడ్ కొద్దిగా పాడేశారు. ఎక్కడ నేర్చుకున్నారు? నేనే రాసుకున్నాను మేడం. మీరే రాసుకొని మీరే ట్యూన్ చేసుకున్నారా? అవును. బాగుందా? బాగుంది. అదే నాకు ఇష్టం మేడం. ఇట్లా సాయిబాబు మీద రాయాలి పాటలు పాడాలి ఆయన కర్పించాలి అని అట్లా. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడతారు హరినాథ్ రావు గారు. సాయిరామ్ సాయిరామ్ మా మామయ్య గారు మాట్లాడతారు ఇస్తున్నాను. ఇవ్వండి. అమ్మా సాయిరామ్ తల్లి. సాయిరామ్ సాయిరామ్ అమ్మా మీరు మన 7వ తారీఖు సాయినాడు సాయిమాట చెప్పారు కదమ్మా స్వామి భక్తులు పరిగెత్తి పరిగెత్తి వస్తారని చెప్పి ఒక 5 ఏళ్ళు చెప్తున్నానమ్మా. నేను 40 సంవత్సరాలు తల్లి. నేను సాయిరామ్ దానికి రోజు వెళ్తాను వెళ్ళి వస్తుండగా వస్తుందా వేసి ఒక బస్సు ముందు ఒక లారీ వచ్చేస్తున్నాయి. నేను కట్టుకోవడానికి వీలు లేదు. అప్పుడు లారీ వచ్చి నా వేసుకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు లారీ కొంచెం డాష్ ఇచ్చి నేను వేసుకోకుండా అప్పుడు ఫాల్ పరిగెత్తి పరిగెత్తి వచ్చేసి నా మెడకింద ఒక టీ పెట్టాడు గుడుగుల కింద ఒక టీ పెట్టాడు ఇలా వచ్చుకున్నారు. ఇలాగా ఎంత అయ్యా సాయం పడిపోయారా సాయం పడిపోయారా అని చూసి అందరూ వచ్చేసారు. దాన్ని ఫాల్ ఇచ్చుకొని వెనక్కి లారీ వెనక్కి దించేసాడు. అప్పుడు అక్క వాళ్ళు వచ్చి నువ్వు లారీ తీసి పడ్డావు కానీ ఎలా వచ్చాయంటే అన్నారు. ఇదంతా స్వామి తాయికి ఇవ్వరా అని చెప్పాను. అంతే కదా? మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్ మాట్లాడారు కదా, ఇది సెకండ్ టైం కదా మీరు మాట్లాడడం. ఎమ్మసారి తాడు పాడాను కదమ్మా. ఏమండి? మీరేమన్నారు నాకు అర్థం కాలేదు. పాట పాడాను కదమ్మా. అయితే నేను పడిపోయాను కదమ్మా. అందరూ వచ్చేసి అయ్యో ఇక్కడ ఎలా ఉన్నావు లాయకి పడిపోయా కదా అన్నారు. ఇదంతా ఫ్యామిలీ అని చెప్పాను. అదమ్మా తర్వాత
ఒక చిన్న పాట పాడుతున్నాడు అమ్మా పల్లెటి గురించి. సరే పాడండి. మీరు హిందీ పాటలు పాడతారు కదా? మొన్న హిందీ పాట పాడినట్టున్నారు. ఇవాళ కూడా హిందీ పాటే పాడండి. అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, సాయి బల మందిరమే, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, కోటి సూర్య సభ తేజ స్వరూప, సాయి తుమోజ స్వరూప, కోటి సూర్య సమ తేజ స్వరూప, సాయి తుమోజ స్వరూప, అఖండ జ్యోతి జలావో, సాయి బల మందిర మే, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి, ప్రేమ జ్యోతి జలావో, దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి, ప్రేమ జ్యోతి జలావో, ప్రేమ జ్యోతి జలావో, ప్రేమ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో, సాయి బల మందిరమే, అఖండ జ్యోతి జలావో, అఖండ జ్యోతి జలావో. చాలా బాగుంది. మీరు నాకు ఎలా అనిపిస్తుందంటే చక్కగా బాబా పని ఎవరికైనా అప్పగించి వచ్చి మీ దగ్గర కూర్చొని రోజు కొన్ని పాటలు పాడించుకొని వినాలని ఉంది. అడగగానే చకచక నోటికి పాడేస్తున్నారు. తెలుగు పాడదామని ప్రిపేర్ అయ్యి హిందీ పాడండి అనగానే ఆయన చక్కగా పాడారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. ఇలా నిజంగా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో అందులో వాళ్ళు సాయి భక్తులయ్యి ఉండి వాళ్ళ అనుభవాలన్నీ చెప్తుంటే ఆ ఇంటికంటే స్వర్గమే ఉంటుంది. ఒక సాయి బంధువు మరి ఏమంటారో ఇప్పుడు వారి మాటలు కూడా విందాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ పాదుక పూజలో సాయిరామ్ పాదుక పూజలో కూడా పంపించాను. నాకు తోచింది నాకు పాదుకలు అవి కూడా ఇంటికి వచ్చాయండి. 2007 లో ఒకటి నాకు బాబా గారు నిరూపణ అయింది. అది చెప్పొచ్చు పర్లేదు అంటే చెప్తానండి. తప్పకుండా చెప్పండి. మా అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడండి 2007 లో. తను లంచ్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటే, లంచ్ చేసి స్కూల్ కి వెళ్తున్నాడు, స్కూల్ కి వెళ్తూ ఉంటే జీప్ లోని ఎవరో 5-6 మెంబర్స్ తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారండి. చాలా దగ్గరే ఇల్లు స్కూల్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. అయినా లంచ్ అవర్ లో ఎవరు ఉండదు కాబట్టి అసలు ఎవరికి తెలియదు తీసుకుని వెళ్తారు. నాకు 3:00 కి ఏంటి పిల్లాడు రాలేదు చేయలేదు అని ఇన్ఫర్మేషన్ స్కూల్ నుంచి కూడా రాలేదు. అసలు అంటే 3:00 ఆటోలో తీసుకొచ్చారనమాట వాళ్ళు. ఏమ్రా ఏం జరిగింది ఏంటంటే ఇలా ఎలా కళ్ళు అవన్నీ మూసేశారమ్మా నాకు తెలియలేదు ఎవరో తెలియదు కాకపోతే అక్కడెక్కడితో తీసుకెళ్లారని బీచ్ దగ్గర తీసుకెళ్తారంట. తీసుకెళ్ళిపోతే అదే మూమెంట్ లో ఢిల్లీలో నోయిడాలో పిల్లల్ని తీసుకెళ్లిపోయి కళ్ళు అవి పార్ట్స్ తీసేసి అనే సంఘటన కూడా జరిగిందండి. ఆ మూమెంట్ లోనే నేను అప్పుడు బాబా గారు పారాయణ చేసుకుంటున్నాను, 1 వీక్ పారాయణ చేసుకుంటున్నాను. అంతలాంటి వాళ్ళకి కూడా ఆ బీచ్ దగ్గర ఆ టైంలో మెట్ట మధ్యాహ్నం 2:30 ఆ టైంలో ఎవరు ఉండని ప్రదేశంలో బాబా గారు వాళ్ళకి దర్శనం ఇచ్చారండి. వాళ్ళు ఎంత అదృష్టం చూడండి.
ఆయన మాసిపోయిన కంపెనీ అవి వేసుకుని అంట మాసిపోయిన బట్టలతో బాబు చూసాడనమాట. అది చూసి వాళ్ళు అంతలా వాడిని పట్టుకు వెళ్ళిపోయి బోర్లో పడుకోబెట్టి కొట్టేసిన వాళ్ళు అతన్ని చూసి వదిలేసి వెళ్ళిపోయారనమాట. నిజంగా వాళ్ళే చేయాలనుకుంటే ముస్లిం వాళ్ళు ఎంతసేపండి వాళ్ళు ఏదైనా చేసేయటం. అవును, అంటే ఆయన తాలూకా తీక్షణ చూపు దానికి మరి ఇంక వాళ్ళు తట్టుకోలేకపోయి ఉంటారు, వదిలేసి వెళ్తారు. అయితే మా అబ్బాయి అతని దగ్గరికే వెళ్ళి నేను ఎక్కడున్నాను నాకు తావు తెలీదు ఎక్కడండి అనేసి అడిగాడండి. ఆయన మాటలు మన సచరిత్రలో పో వెళ్ళు అనే రెండు మాటలు ఉంటాయి చూసారా, అదే విధంగా చేయి చూపించి పో అన్నారటండి. చిన్నగా పో అన్నారంట ఆ రెండు డైలాగ్. అట్లా అతను చేయి చూపించిన వైపు వచ్చేసరికి ఆరు టెంట్ వస్తే అక్కడ రోడ్ అది ఉంది, ఆటో స్టాండ్ అది ఉంది, ఇంటికి వాళ్ళు ఒక ఆటో అతను ఒక అతను ఇంటికి తీసుకొచ్చాడు. ఏమ్మా ఏం జరిగిందంటే ఇలా ఇలా అయిందమ్మా అన్నాడన్నమాట. ఈగా తెలిస్తే అది నిజంగా అంత అదృష్టవంతురా, ఆయన దర్శనం నీకు కలిగింది, ఆయన నీకు కనిపించారు అనేసి చాలా ఇలా చాలా ఉన్నాయండి నాకు నిరూపణలు బాగా జరిగాయి. మా ఇంట్లో పాదక పాదాలు కూడా అతనివి వచ్చాయండి బస్సు తోటి అలాగే ఉన్నాయి. ఇది అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం పడుతుంది కదా బోల్ టైం అని ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఒక్కొక్కటి చెప్పుకుందాము అందరికీను. అంటే చెప్పుకోవాలని కాదు నా ఆనందం అంతా. లేదు తప్పకుండా చెప్పుకోవాలి, మన ఆనందం మనలోనే దాచుకుంటే ఎలా. అదేనండి, మాకు కూడా సంతోషం కలిగింది కదా. చాలా మంది బాబా గారు దర్శనం దొరుకుంటుంది గానీ మాట ఎవరు వినుండరు కదా, మీ బాబు విన్నారు అది సంతోషమే కదా అందరికి. బాబా గురించి చెప్పకపోతే మనం అనవసరమైన లౌకిక విషయాలు మాట్లాడుకుంటామా అండి, ఇది చాలా మంచి పనే మీరు చేసేది. నాకు ఈ సాయితీ ద్వారా నా ఆనందాన్ని ఈ విధంగా నాకు నలుగురితో పంచుకునే అవకాశం దొరికిందండి. మాకు మేము నవరాత్రిలో దసరాలోని షిరిడి వెళ్తున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది, అసలు అనుకోలేదు అనమాట. అనుకో మరి ఆయనే మళ్ళీ పిలిచారు, కిందటి డిసెంబర్ లో వెళ్ళాము అనుకోకుండా దసరా నవరాత్రిలోనే వెళ్తున్నామండి. మీకు 7th నుంచి అర్పణం స్టార్ట్ అయిపోతుంది, వైజాగ్ లో కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ అర్పణం చేసేసుకుని వెళ్ళండి, మీ వెనుక అందరితో పాటు వయసు షిరిడికి వస్తాయి. దాని వివరాలు టీవీలో వేస్తాను, వస్తుంది మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక వస్తుంది. సాయి జోలిలో కూడా నేను పాల్గొన్నాను, శ్రీదేవ్ గారు అక్కేపాలెం శ్రీదేవ్ గారు ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది. అవునా, చాలా చక్కని లీల చెప్పారండి, ధన్యవాదాలు.